జనసేన నాయకుడు రావెల కిషోర్ బాబు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఇంటింటికి వెళ్లి తలుపు తట్టి వారిని పలకరించి వారి సమస్యలు తెలుసుకుని, వారి కష్ట సుఖాలు తెలుసుకుని, వారికి జరుగుతున్నటువంటి నష్టాలు తెలుసుకుని, వాటిని ఏ విధంగా జనసేన పార్టీ పరిష్కారం చేస్తుంది అన్న విషయాలను తెలియచేసి ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యాన్ని, స్ఫూర్తిని నింపేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది, తప్పకుండా ప్రజలందరూ కూడా జనసేన పార్టీని ఆహ్వానిస్తున్నారు. ఈ పార్టీ ద్వారా మాత్రమే ఒక నూతన వ్యవస్థను స్థాపించడం సాధ్యమవుతుంది. ఈ పార్టీ ద్వారానే అవినీతి నిర్మూలించబడుతుంది. ఈ పార్టీ ద్వారానే రైతులకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ, మైనార్టీలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ఈ పార్టీని విజయవంతం చేయడంలో మీడియా తన వంతు పాత్ర పోషించాలని చెప్పేసి కూడా మీ అందరినీ సవినయంగా పార్టీ అధ్యక్షుల గారు తరఫున నేను మనవి చేస్తున్నాను. ఈ విధంగా జనసేన పార్టీ ఇది ఒక ప్రజా ఉద్యమంగా, ఒక రాజకీయ నూతన ఉద్యమంగా, ఆనాడు ఈ సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేసినటువంటి మహానుభావులు జ్యోతిబా ఫూలే, నారాయణ గురు, పెరియార్ గారు, సాహు మహారాజ్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, కాన్శీరామ్ గారు వంటి మహనీయుల స్ఫూర్తితోటి ఇవాళ ఈ పార్టీ తన సిద్ధాంతాలని, వాటి తన విధి విధానాలని ప్రజల ముందుకు తీసుకెళ్తుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ పార్టీని దీవించి, ఆశీర్వదించి, ప్రోత్సహించి ప్రభుత్వంలోకి తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతి రహిత సమసమాజ నిర్మాణం వైపు ముందుకు వెళ్ళటానికి అందరూ కూడా కలిసి రావాలని పిలుపునిస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. జనసేన ద్వారానే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందంటూ కూడా జనసేన నాయకులు రావెల కిషోర్ బాబు చెప్పడానికి ఇప్పటివరకు చిన్న బ్రేక్ తీసుకుంది.